మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరము కళ్ళు మూసుకొని తలలు వంచుకున్నట్లేదంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, జీవము కలిగిన తండ్రి, మరొకమారు నీ పాదాల సన్నిధికి వచ్చి ప్రభా, గత కాలమంతా ప్రభా నువ్వు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని, మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, మీరు ప్రభా మా పట్ల కలిగి ఉన్న కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు తెలుస్తూ ఉన్నాం ప్రభా. సంవత్సరమంతయు కూడా ప్రభా నీ యొక్క దయాకిరీటమును మాకు దయచేసావు ప్రభా. ప్రభా మమ్మల్ని నిండుగా మెండుగా మీరు దీవించారు ప్రభా. నూతనమైన సంవత్సరంలో ప్రభా మేము అడుగుపెట్టడానికి చాలా సమీపంలో ఉన్నాం ప్రభా. ఈ యొక్క 2021 ప్రభా ఆఖరి యొక్క దినాలలో మేము ఉంటుండగా మీరు చేసిన మేలులన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేసి, ఇదిగో నాయన మరొకసారి మీరు చూపిన ఆ ప్రేమను బట్టి, మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి, మీరిచ్చిన ఆయుష్ను బట్టి, మీరు చూపిన సమస్తమైన మేలులను బట్టి నీకెంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు నడిపించి దీవించి ప్రభా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరినీ ప్రభా వారి హృదయాలను మీరు తెరిచి వారితో మీరు మాట్లాడి వారిని మీరు బలపరచమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభా ఎంతోమంది దీవెనలు పొందుకుంటున్నారు మేము నమ్ముచు, నీకే మహిమ ఘనత కలగాలని యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ యొక్క కాల్స్లు మాకు వస్తూ ఉన్నాయి, మీ గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. చాలామంది ప్రార్థన నిమిత్తము కాల్స్ చేస్తున్నారు, అలాగే వాక్యం నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించడానికి మా దగ్గరికి కూడా రండి అని చాలామంది చెప్తూ ఉన్నారు. దీనిని బట్టి దేవునికి వందనాలు. మీకు ఇంకా ఎవరికైనా ప్రార్థన అవసరతలు అక్కర్లు ఉంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి కాల్ చేసి మీరు తెలియజేయగలరు. మీరు కొరకు అనుదినము మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా ఇప్పుడు 2021 మనము దాటబోతూ ఉన్నాం. చాలా సమీపంలో మనం వచ్చి ఉన్నాము. ఈ సంవత్సర కాలమంతయు కూడా దేవుడు మన కొరకు సమకూర్చిన సమస్తమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును ఆయుష్ను మనం మరవకుండా, ఆయన చూపిన కృపను ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించాలని, అలాగే ఆయనను గణపరుస్తూ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాలని నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆఖరి దినములో ఉన్నాము గనుక ఒక చిన్న వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. చిన్న మాటలను మనం ఆలకించి ఆ తర్వాత ఈ యొక్క సందేశము ఈ యొక్క ఆఖరి సందేశం అయి ఉంటుంది ఈ సంవత్సరంలో. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చే వారము మీకు నూతన సంవత్సరం 2022 సంబంధించిన వర్తమానమును నేను మీకు అందిస్తాను. అయితే వర్తమానం నూతన సంవత్సరానికి వెళ్లే ముందు ఈ యొక్క ఆఖరి సంవత్సరాల్లో ఉన్న సమయంలో దేవుడు మనతో ఏ మాటలు మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని కొద్దిసేపు మనం ఆలకిద్దాం. మనమందరము లూకాసు వార్త 2వ అధ్యాయానికి వద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనమును మనము ఒకసారి చదువుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములోనే ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనైనా నిలవైన వారిలోనైనా ఆయనను వెదుకుచుండిరి. ప్రసంగమా, ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. కానీ గత కాలము 25వ తేదీన మనం అందరం క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నాం. అయితే క్రిస్మస్ సంబరాలు మనం దాటేసి ఇప్పుడు నూతన సంవత్సరానికి దగ్గరగా మనం చేరుకోబోతున్నాం. అయితే క్రిస్మస్ సంబరాలలో కూడా చాలా విషయాలను డిసెంబర్ మాసం అంతా కూడా నూతనమైన క్రిస్మస్ విషయాల గురించి మీ దగ్గర నేను మాట్లాడుకొని ఉన్నాను. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, ఆయన సమూహంలో ఉన్నాడని మనము తలంచుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రభునేసు క్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ప్రతి సంవత్సరం ఎలాగైతే వారి తల్లిదండ్రులు యెరూషలేమునికి వచ్చేవారో పస్కా పండుగప్పుడు, ఈసారి కూడా వారు పస్కా పండుగను ఆచరించుటకై వారు వాడుక చొప్పున వచ్చారని బైబిల్ తెలియజేస్తుంది. అయితే 43వ వచనంలో అంటాడు, ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములోనే నిలిచెను. ఇక్కడ పండుగంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్తుండగా
ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన కూడా వారితోనే వస్తూ ఉన్నాడు లేదా వారి బంధువుల దగ్గర ఉన్నాడు అని తలంచి వీరంట ఒక దిన ప్రయాణము వారు సాగిపోయారని బైబుల్ సెలవిస్తూ ఉన్నది. ప్రసంగమా 44వ వచనానికి గనుక వస్తే అక్కడ రాయబడి ఉన్నమాట, ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములే ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయిరి. ప్రసంగమా ప్రభు యేసుక్రీస్తు వారితో ఉన్నాడు అని వారు తలంచారు. యేసు ప్రభు మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మన యొక్క బంధుమిత్రుల దగ్గరే ఉన్నాడు అని తలంచుకొని వారి ఒక దిన ప్రయాణము సాగిపోయినట్టుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియసంగమా ఇలాంటి కొత్త సంవత్సరాలు నీ జీవితంలో నువ్వు ఎన్నో చూసి ఉండొచ్చు. నెలలు దాటిపోయినాయి, వారాలు దాటిపోయినాయి, నెలలు దాటిపోయినాయి, సంవత్సరాలు దాటిన సందర్భాలను కూడా మనం చూసి ఉండొచ్చు. అయితే 2021ను కూడా మనము దాటిపోతూ ఉన్నాం. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ ప్రయాణంలో యేసు నీతో ఉన్నాడా లేదా యేసుక్రీస్తు నీతో ఉన్నాడని తలంచుతూ నువ్వు ముందుకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు అని తల్లిదండ్రులు తలంచుకొని ఒక దిన ప్రయాణం చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. నేను అడుగుతున్నాను ఏంటంటే, ఈ 2021 అంతయు కూడా నువ్వు ప్రయాణం చేసావు, మరి యేసుక్రీస్తు వారు నీతో ఉన్నాడని తలంచుతూ నువ్వు ప్రయాణం చేసావా? అంటే నీ నాతో ఉన్నాడు అని అనుకుంటున్నావు కానీ యేసుక్రీస్తు వారు నీతో లేరు. తల్లిదండ్రులు కూడా యేసు నాతో ఉన్నారు అని అనుకున్నారు కానీ యేసు క్రీస్తు వారు వారితో లేరు. అయితే నీ ప్రయాణం ఎలా కొనసాగింది? ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడని తలస్తూనే కొనసాగుతూ వెళ్ళిపోయిందా, లేదా అంటే ఉన్నాడులే అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా? ప్రసంగమా మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన సమయము దగ్గర వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో అద్దరికి మీరు వెళ్ళి వెళ్ళిపోండి అని ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారు వాళ్ళని పంపించాడు. అయితే యేసు లేకుండానే వారి ప్రయాణము కొనసాగింది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నది సముద్రమునక వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది, ఆ దోణి అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకని దోణి అపాయకరమైన స్థితిలోకి వెళ్ళింది అంటే, ఆ ప్రయాణంలో ఆ దోణిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు. ప్రియసంగమా నీ యొక్క ప్రయాణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేకపోతే నీ దోణి, నీ ప్రయాణము అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం అంతయు కూడా గడిచిపోయింది. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నువ్వు ఒక్కసారి నిన్ను రివైండ్ చేసుకొని ఒక్కసారి చూడు, గత కాలమంతలో కూడా కేవలం తలంచుకుంటూనే నువ్వు వెళ్ళిపోతున్నావా? యేసు ఉన్నాడులే, యేసు ఉన్నాడులే అనుకొని వెళ్ళిపోతున్నావా? లేదా నిజంగానే యేసు ఖచ్చితంగా నీతో ఉన్నాడు అనే విషయాన్ని పూర్తిగా నిక్కచ్చిగా నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రయాణము చేస్తున్నావా? నీ పనులలో, నీ కార్యాలలో, నీ బిజినెస్లలో, నీ తలంపులలో, నీ కుటుంబ యొక్క శుభకార్యాలలో అన్నిటిలో ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ఉంచుకొని నువ్వు కరులు కార్యాలు చేసావా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. అక్కడ మనం చూస్తున్నాం, యేసు వారితో లేడని తెలియగానే తల్లి గుండెలు బరివెక్కిపోయి దుఃఖముతో ఆమె దుఃఖముక్కులైపోయి దుఃఖంతో పొర్లిపోయి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, వారి ప్రయాణం మళ్ళీ వెనక్కి సాగింది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక దినమంతా ప్రయాణమై ముందుకెళ్లిన ఈ తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారితో లేడన్న విషయాన్ని తలంచిన తర్వాత వారి ప్రయాణం ఏమైందంటే మళ్ళీ వెనక్కి వచ్చారు. ఏ యెరూషలేము నుంచి మొదలై ఒక రోజు ముందుకు వెళ్ళిపోయారో మళ్ళీ ఒక రోజు వెనక్కి వాళ్ళు రావడం అనేది జరిగింది. ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తు నీ కుటుంబంలో లేకుండా, ప్రభువైన యేసుక్రీస్తు నీ యొక్క జీవితంలో లేకుండానే నువ్వు గనక ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతే మళ్ళీ ఆ ప్రయాణం ఏమవుతుందంటే వెనక్కి తీసుకొని వస్తుంది. అంటే యేసు లేకుండా వారి ప్రయాణం ఎంత ముందుకు సాగిందో అంత వెనక్కి వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసు లేకుండా నీ ప్రయాణం ఎంత ముందుకు వెళ్ళిపోతుందో మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ప్రభు నీతో లేకుండా ఎంత సంపాదించుకున్నా కూడా నువ్వు ఏమైపోతావంటే, నువ్వు వెళ్ళిన స్థితిలో నుంచి మళ్ళీ అదే స్థితికి నువ్వు వచ్చేస్తావు. ప్రభు లేకుండా నీ ప్రయాణం సాగితే, ఒక దిన ప్రయాణం అంతా సాగినా ఎంత ముందుకు వెళ్ళావో అంతే వెనక్కి మళ్ళీ రావాల్సి వచ్చింది. ప్రభు యేసుక్రీస్తు లేకుండా ఎంత సంపాదించుకున్నావో, ఎంత సంపాదించుకున్నా మళ్ళీ అదే స్థితికి నువ్వు రావాల్సి వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా నువ్వు ఎంత ముందుకి కొనసాగి వెళ్ళిపోయినా మళ్ళీ ప్రారంభానికి నువ్వు వెనక్కి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ప్రియసంగమా, నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న వ్యాపారాల్లో, నువ్వు చేస్తున్న భక్తి జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఉంటే నీ ప్రయాణము సజావుగా సాగుతుంది. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క జీవితంలో, నీ ప్రయాణంలో లేరు కానీ నువ్వు ఉన్నారని కనుక తలంచుకుంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు తమతో ఉన్నాడనే సంగతి ఎరుగక వారి ప్రయాణము సాగిపోయింది అని బైబిల్ చెప్తా ఉంది. 2021లో యేసుతో
నీతో ఉన్నావా, యేసు నీతో ఉన్నాడా అనే సంగతి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? వారంటారు, వారి తల్లిదండ్రులు అంట, యేసు తమతో ఉన్నాడనే సంగతి ఎరుగక వారి ప్రయాణము సాగిపోయింది. యేసు లేకుండా ఎంత ముందుకు వెళ్ళావో, నీ దోణిలో అపాయకరమైన స్థితి ఎలాగైతే వచ్చిందో, నువ్వు వెళ్ళిన చోటికి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ప్రియసంగమా, మీ జీవిత ప్రయాణంలో ప్రభు ఉన్నాడా? ప్రభుతో ప్రయాణము సాగిందా? పరిశీలించుకోవాల్సిన సమయము వచ్చి ఉన్నది. 2021 అంతా సాగింది. ప్రభుతో సాగిందా? నీ సొంత ఇష్టాలతో సాగిందా? ప్రభుతో నువ్వు ప్రయాణం చేసి ముందుకు వచ్చావా? లేదా నీ చిత్తానుసారంగా నీ కుటుంబ సభ్యులు ఎవరో చెప్పారని, ఎవరో పండితులు చెప్పారని, ఎవరో పెద్దలు చెప్పారని, ఎవరో వక్తి చెప్పారని నీ ప్రయాణం సాగిందా? ప్రభు యేసు క్రీస్తుతో సాగిందా? ప్రభు యేసు లేకుండా నీ ప్రయాణము సాగిందా? ప్రే సంగమా, ఒక సంఘాన్ని గురించి నేను మీ ముందుకు ఈరోజు తీసుకొని రావాలనుకుంటా. ఆ సంఘము జీవితము, ఆ సంఘ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 3:14 నుండి నేను మీ కొరకు చదువుతాను. లవోదేకియాలో ఉన్న సంఘ దూతలకు ఇలాగూ వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు నేను చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ఇక్కడ ఒక సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇదిగో సంఘమా, నీ యొక్క సంఘానికి రాస్తున్న మాటలు ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావంటే నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. నీ క్రియలను నేను, నాకు తెలుసు నీ క్రియలు ఎలాంటివి ఉన్నాయంటే, నువ్వు ఎలా ఉన్నావంటే నువ్వు చల్లగానే లేవు, నువ్వు వెచ్చగాను నువ్వు లేవు. అంటే నువ్వు ఆత్మీయుడవు కావు, నువ్వు శారీరకుడువు కావు. నువ్వు లోక సంబంధివి కాదు, నువ్వు ఆత్మ సంబంధివి కాదు. నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు ఇక లోక సంబంధివి కూడా కాదు. అంటే నువ్వు ఎట్టా ఉన్నావంటే నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియసంగమా, నీ యొక్క ప్రయాణం అంతటిలో నువ్వు వేడిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు నిలువెచ్చగా ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు గమనించాలి. అక్కడ అంటున్నాడు, నీవు నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను లేవు వెచ్చగానైనను లేవు, నువ్వు ఎట్లా ఉన్నావంటే నిలువెచ్చగా ఉన్నావు. 17 వద్దాం, అదే అధ్యాయంలో 17, నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడనువు దరిద్రుడవు గృడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈ సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ సంఘం ఏమంటుందంట చూడండి, నీవు దౌర్భాగ్యుడవై ఉన్నావు, దిక్కుమాలిన వాడివై ఉన్నావు, దరిద్రుడవై ఉన్నావు, గృడ్డివాడివై ఉన్నావు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. అక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారితో ఉన్నాడని ఎరుగక వారి ప్రయాణం కొనసాగింది. యేసు ప్రభు మనతోనే ఉన్నాడని ఎరుగక మన ప్రయాణం కొనసాగుతుంది. ఈ సంఘములో పరిస్థితి కూడా అట్టగా ఉంది. యేసు ప్రభు వారితో ఉన్నాడని ఎరుగక, లేదా వారు దౌర్భాగ్యులని దుఃఖమాలిన వారని, వారు దరిద్రులని గుడ్డివారులని దిగంబురులని వారు ఎరుగక. వారేమనుకుంటున్నారంటే, మేము ధనవంతులము ధనవృద్ధి చేయుచున్నాము మాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నారు. ప్రసంగమా, ఈ సంఘము లాంటి పరిస్థితి మనకున్నదా? మనం కూడా అనుకుంటున్నామా, అయ్యో నేను బాగానే ఉన్నానులే, నాకు ఎలాంటి కష్టం లేదులే, నాకు ఎలాంటి నష్టం సమకూర్చడం లేదులే, నేను ఆరోగ్యంగా ఉన్నానులే, అంటే దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నా జీవితంలో సమస్తము మేలు జరుగుతున్నది, దేవుడు నాతో ఉన్నాడులే. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రేమించే దేవుడు గనక కీడును తప్పించే దేవుడై ఉన్నాడు. అయితే ప్రభు మనకు, ప్రభువుకి మనం స్థానం ఇవ్వకపోయినా ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తాడు గనక, ప్రభువుకి మనం అంత స్థానం ఇచ్చి ఆయనను మనం మొదట స్థానంలో పెట్టకపోయినా ఆ దేవుడు మనల్ని మిక్కిలుగా ప్రేమిస్తాడు గనక ఆయన దయ ద్వారా ఆయన కృప ద్వారా మనకు మేలే ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయనే మేలు చేయడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. అయితే ఆయన మేలు చేస్తున్నాడని, దేవుడు నాతో ఉన్నాడని నువ్వు తలంచడము కరెక్ట్ కాదు. ప్రభువు నీతో ఉన్నాడా? నీవు చేస్తున్న పనుల్లో దేవునికి స్థానం ఉన్నదా? చాలామంది వివాహాలు జరుగుతున్న సమయంలో యేసు ప్రభువుకి స్థానం ఉండదు, అప్పుడు పంతులకు స్థానం ఉంటుంది, అప్పుడు పాస్టర్లకు స్థానం ఉండదు, అప్పుడు మంచి రోజుకు స్థానం ఉంటుంది. ప్రభు లేడు అక్కడ.
చాలామంది వ్యాపారం మొదలు పెట్టుకున్నప్పుడు మంచి రోజుకు స్థానం చూసుకుంటారు, మంచి రోజు ఎప్పుడయ్యా అని వేరే వాళ్ళని వెళ్ళి కనుక్కుంటారు. అక్కడ ప్రార్థనకు సమయం ఉండదు, అక్కడ వాక్యానికి స్థానం ఉండదు. అక్కడ ప్రభువుని అడిగి ప్రభువుతో తెలుసుకొని దేవుని సేవకులను సంప్రదించి నేను ఇట చేస్తే బాగుంటుందా లేదా అని దేవునితో పరామర్శించి చేసే పనులు ఉండవు. అంటే అక్కడ ప్రభుకి ఏం లేదు, స్థానం లేదు. ప్రియసంగమా, 2021 అంతా కూడా సమాప్తంలోకి వచ్చేసి ఉన్నది. నీ జీవితంలో ప్రభువుకి ఎంత స్థానం ఇచ్చావు, లేదా నీ వ్యక్తిగత జీవిత ప్రయాణంలో, నీ కుటుంబ ప్రయాణంలో ప్రభు నీతో నడుస్తూ ఉన్నాడా, నీకు నీతో కలిసి వస్తున్నాడా, లేదా ప్రభువును నువ్వు వదిలేసుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావా? నీ ఆలోచన మేరక, నీ యొక్క తలంపుల మేరక నువ్వు వెళ్ళిపోతున్నావా? ఆ దేవుని తలంపులను కూడా నువ్వు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నావా? ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించాడు, ఎందుకు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు దేవుడు నిన్ను నియమించుకున్నాడు, ఎందుకు దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడనే విషయాన్ని నువ్వు గుర్తించుకొని తెలుసుకొని ఆ యొక్క గుర్తింపులో, ఆ యొక్క పిలువులో, ఆ పిలుపులో నువ్వు నిలబడి నువ్వు దేవునితో పాటు నడచగలుగుతున్నావా? ఈరోజు మనల్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. 2021 ప్రభువుని వదిలేసి నువ్వు ఒక్కడివే ప్రయాణం చేస్తే 2022 కూడా అలాంటి ప్రయాణమే నీది ముందలుగుతుంది. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈ ప్రయాణంలో ప్రభువు నీతో లేడేమో, ఒక్కసారి నేను నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఈ యొక్క సంఘంతో మాట్లాడుతున్న మాటలను గమనిద్దాము. ఆ యొక్క 17వ వచనం అంటాడు, నీవు దౌర్భాగ్యుడవి, భక్తిలో సాగలేక ఓడిపోయిన వాడు, భక్తిలో సాగలేక, కాపాడుకోలేక, నిలబడలేక పరుగులు తీస్తున్నవాడు. ఈ పరుగు పందెంలో ఓడిపోతూ విశ్వాసంలో నిలవలేక ఓడిపోయినవాడు, భక్తిలో, విశ్వాసంలో, సమర్పంలో, ప్రతిష్టలో వీడు లేకుండా ఉండిపోయినవాడు వీడు ఎవడంటే, వీడు దౌర్భాగ్యుడు. ప్రే సంగమా, భక్తిలో నిలవలేని స్థితి నీకు ఈ 2021 నువ్వు ఎదుర్కొన్నావా? నువ్వు విశ్వాసంలో నిలవలేని స్థితి నువ్వు ఎదుర్కొన్నావా? నువ్వు నీ యొక్క రక్షణను కాపాడుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ పాపంలో నుంచి నువ్వు జయాన్ని పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ పరుగు పందెంలో ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే బైబిల్ నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దౌర్భాగ్యుడవు. ప్రే సంగమా, దేవుడు నిన్ను రక్షించింది ఆయనతో పాటు కలిసి నడవడానికి. నువ్వు ఒక్కడివే ప్రయాణం చేస్తే ప్రభు నీకు ఎలా సహాయపడతాడు? ప్రభువుని సహాయం కోరుకుంటే ప్రభువు నీకు సహాయం చేసి, ఇదిగో ఆ పేతురు మునుగుతున్నప్పటికి కూడా సహోదరులను పిలవలేదు కానీ యేసు ప్రభునే పిలిచాడు, ప్రభువా నన్ను కాపాడు అని. జాలరుడు చేపలు పట్టేవాడు, ఈత రాదంటారా? ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఈత రాకుండా నీళ్ళలోకి దిగలేడే. మరి నీళ్ళలో మునుగుతున్నప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాడంటే, యేసు ప్రభుని ఆశ్రయించాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నీ భక్తిలో నుండి నువ్వు జారిపోతున్నావు, నీ విశ్వాసంలో నుండి నువ్వు జారిపోతున్నావు, నీ సమర్పణల నుంచి నువ్వు జారిపోతున్నావు, నీ ప్రతిష్టతల నుంచి నువ్వు జారిపోతున్నావు, నీ పరుగులో నుండి నువ్వు జారిపోయి వెనక్కి అడుగు వేస్తున్నావు. అంటే నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోవట్లా, దేవుని సహాయాన్ని కోరుకొని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఈ సంఘం ఏమనుకుంటుందో తెలుసా, తలంచట్లేదు. అంటే వారు దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎరగట్లేదు. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఇలాగే ఉన్నారు, భక్తిలో పడిపోతున్నావు కానీ దౌర్భాగ్యుడు అయిపోయావు అనే విషయాన్ని గమనించాలి. ప్రసంగమా, సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం అంతా నేను క్రైస్తవుల గురించి చెప్తున్నాను, అన్యుల గురించి కాదు. ప్రభువును తెలుసుకున్నవారు, బాప్తిజం పొందుకునే వారి గురించి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ప్రసంగమా, ఈరోజు నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా ఒక్కసారి పరిశీలించుకో. రెండవది, ఆ వాక్యంలో అంటాడు, దౌర్భాగ్యమైన దిక్కుమాలిన వాడవై ఉన్నావు. ఎవరు దిక్కుమాలిన వాడు? ఎవరిని అంటున్నాడు ఈ మాట ప్రభు? సంఘంతో మాట్లాడుతున్న మాట, సంఘంతో మాట్లాడుతున్న మాట. ఏమని అంటున్నాడంటే, దిక్కుమాలిన వాడు, దేవుడు లేని వాడందరూ కూడా దిక్కులేని వాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే అన్నీ ఉండి దేవుడు లేని సంఘము, వాళ్ళు ఎలాంటి వారంటే దిక్కులేనివారు. నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి, నీ దగ్గర పదవి ఉంది, నీ దగ్గర 10 మంది నిన్ను వావా అనేవారు ఉన్నారు, 10 మంది నీ భుజం తట్టేవారు ఉన్నారు, 10 మంది నీ రక్త సంబంధులు ఉన్నారు, నీకు స్నేహితుల దిక్కుంది, నీ రక్త సంబంధుల దిక్కుంది, నీకు మంచి ఉద్యోగం ఉంది, బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, కానీ అయినా కూడా ప్రభువు లేకపోతే నువ్వు ఎవడివి తెలుసా? బైబిల్ చెప్తుంది నువ్వు దిక్కుమాలిన వాడివి. ప్రభు లేనివాడు దిక్కుమాలిన వాడు. 2021 అంత సంవత్సరము ప్రభువు లేకుండా గడిచావా? గడిపావా? అయితే నువ్వు దిక్కుమాలిన వాడిలాగా నువ్వు గడిచిన సమయము అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాటలు. మరి ఇలాంటి బ్రతుకులో క్రైస్తవులుగా మనం ఉన్నామా? నేను మరొకసారి చెప్తున్నాను, ఈ విషయాలు నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, ప్రభువును తెలుసుకున్న వారితో మాట్లాడుతున్నాను, బాప్తిజం పొందుకున్న వారితో మాట్లాడుతున్నాను, అన్యుల గురించి కాదు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి గురించి మాట్లాడడం లేదు, ప్రభువులో భక్తిలో వీరు బలపడిన వారి గురించి మాట్లాడుతున్నాను. దాదాపు 5 సంవత్సరాల నుంచి అంతకంటే ఎక్కువ ప్రభువునందు సంఘములో పాతుకుపడి పోయిన వారి గురించి నేను మాట్లాడుతున్న మాటలు. దిక్కుమాలిన వారుగా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు,
ఎందుకో తెలుసా? ప్రభు బిడ్డలని చెప్పుకుంటారు కానీ ప్రభు వారి జీవితంలో లేడు. పేరుకు మాత్రము వారి పేర్లు పీటరు, యోహాను, జాను, డేవిడ్ అని ఉంటుంది. కానీ ఆ డేవిడ్కి, ఆ జానుకి, ఆ పీటర్కి ప్రభు అయిన యేసు ప్రభు ఉండడు. వారికి ఎలాంటి పేర్లు పడిపోతున్నాయంటే ఈ రోజుల్లో పీటర్ ఎక్కడ ఉంటాడు? అరే వైన్ షాప్లో ఉంటాడు. జాన్ ఎక్కడ ఉంటాడు? అయ్యో వ్యభిచార గృహంలో ఉంటాడు. ఇవా మన జీవితంలో మనం పొందుకున్న సాక్ష్యాలు, మనకున్న పేర్లు, దైవ సేవకుల పేర్లు. ప్రియ సంగమా, గమనించండి, క్రైస్తవులైన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దిక్కుమాలిన వాడిగా ఉన్నావా, దేవుడు లేనివాడిగా ఉన్నావా? చాలామంది క్రైస్తవులకు దేవుడు లేడు. అవును, క్రైస్తవులకు దేవుడు లేడు. ఎందుకు తెలుసా? వీళ్ళకు క్రిస్మస్ వస్తేనే దేవుడు కనుక గుర్తొస్తాడు, ఈస్టర్ వస్తేనే దేవుడు వీళ్ళకి గుర్తొస్తాడు, మిగతా టైంలో దేవుడు గుర్తురాడు. అంటే నీకు దేవుడు ఉన్నట్టా లేనట్టా? నీకు లేనట్టే. దేవుడు అంటే ఎవరు? ప్రభు. ప్రభు అంటే ఎవరు? మనల్ని పాలించేవాడు. మనల్ని పాలించేవాడు అంటే ఎవరు? మనము ఆయనకు లోబడేవారం, ఆయన ప్రజలు, ఆయన జనాంగం, ఆయన బిడ్డలం, ఆయన సొత్తము. నువ్వు ఆయన రాజ్యంలో లేనప్పుడు, నువ్వు ఆయన పరిపాలనలో లేనప్పుడు నువ్వు ఎట్లా ఆయన బిడ్డవైపోతావు? ఎట్లా ఆయన నీకు దేవుడైపోతాడు? ప్రసంగమా, లోకాధికారి ఉన్నాడు, ఈ లోకాన్ని శాసించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు దుష్టుడు. నువ్వు లోకంలోనే గడుపుతుంటే నీ యొక్క రాజు ఎవరు? దుష్టుడు. లోకాధికారే నీ రాజు, నీ ప్రభు ఎట్లా నీ రాజు అవుతాడు? అందుకనే దేవుడు నీకు ఉన్నాడా లేడా, దేవుడు లేని దిక్కుమాలిన స్థితిలో నువ్వు వండిపోతున్నావా? బైబిల్ చెప్తున్న మాటలు, నా మాటలు కాదు. తర్వాత అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అని అంటున్నాడు. దరిద్రుడు అంటే నువ్వు అన్నీ ఉండి ప్రభు లేకపోతే నువ్వు మించిన దరిద్రుడు ఇంకెవడు లేడు. అంటే నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీ దగ్గర ఏమి లేదు. ప్రభు లేకపోతే నువ్వు ఎలాంటి వాడు అంటే దరిద్రుడివి అని అంటున్నావు. ప్రసంగమా, గత 2021లో నీ దగ్గర ప్రార్థన లేదా? నీ దగ్గర భక్తి లేదా? నీ దగ్గర విశ్వాసం లేదా? నీ దగ్గర దేవుని మీద ఆధారపడే మనస్సు లేదా? అంటే నువ్వు దరిద్రుడివి. మరి ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, మరి దేవుని మీద నువ్వు ఆధారపడకపోతే, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచుకోకపోతే, నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు వాక్యాన్ని చదవకపోతే, నువ్వు భక్తిలో లేకపోతే, నువ్వు విశ్వాసంలో లేకపోతే నువ్వు దరిద్రుడివే. ఆ సంఘం ఎట్లాంటి స్థితిలో ఉండేది? దరిద్రమైన స్థితిలో ఉంది. అంటే భక్తి లేని స్థితి. కానీ వాళ్ళకేమనిపిస్తుంది? అయ్యో మా భక్తితో దేవుడు సంతోషిస్తున్నాడు, వారి ప్రార్థన లేదు, వారిలో విశ్వాసం లేదు, వారి జీవితము ఎట్లా ఉన్నది? నిలువెచ్చగా ఉన్నాయి, చల్లగా లేదు, వేడిగా లేదు, బ్యాలెన్స్లో అయిపోయి ఉన్నారు. కానీ వారికి ఏమనిపిస్తుంది? మేము మంచిగా ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అంటున్నాడు, నువ్వు దరిద్రుడివి, దిక్కు లేనివాడివి. ప్రభు లేనివాడు, దిక్కు లేనివాడు. ప్రభు లేకపోతే నీ స్థితి ఎట్లాంటిదంటే దరిద్రమైన స్థితి. ప్రార్థన లేదా? నువ్వు దరిద్రుడివే. విశ్వాసం లేదా? నువ్వు దరిద్రమైన స్థితిలో ఉన్నావు. భక్తి లేదా? దరిద్రమైన స్థితిలో ఉన్నావు. 2021 అలాగే కొనసాగి ఉంటే 2022కు నువ్వు సిద్ధపడు. ఈ దరిద్రత నీలో నుండి దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు అని ఒక పదం వాడాడు. గ్రుడ్డివాడు అంటే లోకాన్ని చూసే కనులున్నాయి కానీ, అందాన్ని చూసే కనులున్నాయి కానీ దేవుని ప్రత్యక్షతలో చూసే కనులు లేవు. ఈరోజు ప్రభువే దిగి వస్తే దేవుని చూసే ప్రత్యక్షతలు నీకున్నాయా? ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? దేవుని ప్రత్యక్షతలను అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి ఏం చదువులు చదవాలి, ఎలాంటి స్థితిలోకి వాళ్ళని తీసుకెళ్ళాలి, ఏ దారి గుండా వారిని నడిపించాలి అనే ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఎలాంటి వాడివి తెలుసా? నువ్వు గ్రుడ్డివాడివి. చర్చికి వస్తావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, కానీ నువ్వు ఎట్లాంటి వాడివి తెలుసా? నువ్వు గ్రుడ్డివాడివి. వాక్యం వింటావు, అది అర్థం కాదు. వాక్యం వింటావు, అది నీ లోపల ఆచరణలో రాదు. అన్నీ వింటావు, యో యూట్యూబ్లో తిరిగేసి మన వాక్యాలు వింటావు, కానీ అది నీ ఆచరణ లేదు. నువ్వు ఎలాంటి వాడివి తెలుసా? నువ్వు గ్రుడ్డివాడివి. అంటే దేవుని యొక్క భక్తిలో నువ్వు నిలవలేక, నువ్వు నడవలేక, నువ్వు ఉండిపోయిన వాడివి. ప్రేసంగమా, సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అన్యులు మీతో కాదండి, దయచేసి మీరు దీన్ని అపార్థం చేసుకోవద్దు. ఇది ఎవరితో అంటే సంఘముతో మాట్లాడుతున్న మాట. ఆ తర్వాత అంటాడు, ఆత్మీయ నేత్రాలు లేవు. ఆ తర్వాత ఇంకొక మాట అంటాడు, చూడండి ఆఖరి మాట, సమయం ముంచిపోతుంది కదా. దిగంబరుడువై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొని వచ్చున్నావు. దిగంబరుడువై ఉన్నావు అంటే మంచి వస్త్రాలు కట్టుకుంటున్నావు అని అనుకుంటున్నావేమో, కానీ రక్షణ వస్త్రాలు కోల్పోయావు. అవును, మంచి బట్టలు, కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటావు, నువ్వు బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటావు, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటావు, సూట్లు వేసుకుంటావు, మంచి షూ వేసుకుంటావు, కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీకు ఏమి లేదు తెలుసా? నీకు రక్షణ వస్త్రాలు లేవు. యెరూషలేము నుండి ఎరికోకి వెళ్తున్న వారు దొంగలు ఏం చేశారు తెలుసా? వస్త్రాలు దొంగలించుకున్నారు. తన అలాంటి స్థితిలో ఉన్నాడని ఎరుగక పోయారు. ప్రేసంగమా, నీ వస్త్రాలను సైతాను కూడా దొంగలించి ఉన్నాడు. దయచేసి గమనించండి, రక్షణ కోల్పోయావేమో,
నీ పరిస్థితిలో ఎట్లా ఉన్నావంటే, నువ్వు దౌర్భాగ్యుడిగా, దిక్కుమాలిన వాడిగా, దరిద్రుడిగా, గుడ్డివాడిగా, ఆత్మీయ నేత్రాలు లేనివాడిగా నువ్వు ఉన్నావేమో, నువ్వు ఏది పోగొట్టుకుంటున్నావో నువ్వు తెలియని స్థితిలో ఉన్నావేమో, నీకు కనబడట్లేదు, నువ్వేం పోగొట్టుకుంటున్నావు, ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. ప్రియ సంగమా, సంగమా, నాకేమి కుదవలేదని చెప్పుకొని వచ్చావు. అన్ని పోగొట్టుకొని తెలియని స్థితిలో ఉండి కూడా ఏది పోగొట్టుకోలేదని అనుకుంటున్నావేమో. తల్లేమో ఎరగక ప్రయాణం కొనసాగించింది, సంఘమో అన్ని పోగొట్టుకొని ఎరగని స్థితిలో ఉన్నది. అన్నీ ఉన్నాయని అనుకుంటూ పరిశుద్ధతను, ఆత్మను, వైరాగ్యాన్ని, ప్రతిష్టను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో. ఈ సంవత్సరం ఏదైతే ఎదుర్కొన్నావో అదే ఎదుర్కొంటావా, లేదా యేసుతో కలిసి 2022లో అడుగులు పెడతావా? యేసుతో కలిసి 2022లో అడుగు పెట్టి మనం నడుచుకుందాం. దేవుడి మాటల ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ఈ వాక్యాలన్నీ కూడా ప్రభా నువ్వు క్రైస్తవులతో మాట్లాడావు, సంఘముతో మాట్లాడావు. ప్రభా ఈరోజు నీ బిడ్డలందరూ ఈ మాటలు వింటున్న వారందరితో మీరు ప్రభా మాట్లాడండి. 2021 ఎలా ప్రయాణం సాగిందో వారిని వారు తెలుసుకొని పరిశీలించుకొని ప్రభా 2022 ప్రయాణము ఒక మంచి ప్రయాణంగా, యేసుతో కలిసిన ప్రయాణంగా, ఆశీర్వాదకరమైన ప్రయాణంగా కొనసాగించుకున్నట్టుకు విశ్వాసంలో, భక్తిలో, ప్రత్యక్షతలను అలాగే పొందుకుంటూ నీ యొక్క ఎత్తుబడే గుంపులో ఉండే విధంగా ఆ ప్రయాణం కొనసాగుటకు సహాయం దయచేసి నడిపించమని. ఎంతమంది అనారోగ్యులు మా యొక్క కార్యక్రమాన్ని వింటున్న వారిని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగమా, మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉండి, లేదంటే వాక్య పరిచర్య ద్వారా మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో ఏమైనా దేవుని యొక్క కార్యక్రమాలు జరగాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వబడింది, మీరు కాంటాక్ట్ చేసి మాకు తెలియజేయగలరు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించినగాక. అడ్వాన్స్గా మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్, అలాగే దేవుని యందు ఒక మంచి బలమైన విశ్వాసులుగా, శిష్యులుగా ఉండుటకు దేవుడు కృప చూపునుగాక. ఆమేన్.